స్మార్ట్ మనము ఈ చిన్న వీడియోలో తెలుసుకోబోతున్నాము అదేంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం తర్వాత మనకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మరియు లైఫ్ స్కిల్స్ కోర్సెస్ అనేటువంటి ప్రవేశపెట్టారు అది డిగ్రీలో అత్యంత ప్రాధాన్యత అయినటువంటి కోర్సెస్ దాని వల్ల స్కిల్స్ అనేటువంటి ఇంప్రూవ్ అవుతాయి సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ గురించి లైఫ్ కోర్స్ గురించి తెలుసుకోవాలి లైఫ్ స్కిల్స్ గురించి ఈ వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ లో ఏ కోర్సులు క్లియర్ గా తెలుసుకోబోతున్నారు ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు చాలా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది సో చాలా తర్వాత సో మళ్ళీ మేము ఈ చిన్న వీడియో తీసుకొని వస్తున్నాను ఇది విద్యార్థులకే కాదు అట్ ది సేమ్ టైం లెక్చర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను మొదటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెనర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాము అదేంటంటే డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం నుంచి కూడా కొత్తగా లైఫ్ స్కిల్స్ కోర్సెస్ అనేటువంటి ప్రవేశపెట్టారు ఇవి ఏ ఏ సెమిస్టర్లో ఏ ఏ పేపర్లు ఉంటాయి ఇవి ఎవరు చదవాలి బిఏ వాళ్ళు ఏం చదవాలి బీకాం వాళ్ళు ఏం చదవాలి బిఎస్సి వాళ్ళు ఏం చదవాలి ఇతర కోర్సులు వాళ్ళు ఏ పేపర్లు తీసుకుంటే బాగుంటుంది ఏ ఏ సెమిస్టర్లో ఏ పేపర్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోబోతున్నాము లైఫ్ స్కిల్స్ కోర్సెస్ అంటే మనం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజికల్ రంగంలో ఉన్నాం మొత్తం ప్రపంచం అంతా కూడా టెక్నాలజీతోనే చాలా వరకు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి విద్య కూడా టెక్నాలజీ రంగానికి చాలా సంబంధం అనేటువంటిది ఉంది టెక్నాలజీ లేకపోతే మనకి ఈరోజు స్కిల్స్ లేకపోతే మనకు జాబ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కోర్సుల ద్వారా ఎంతో కొంత స్కిల్స్ నేర్చుకొని తద్వారా అటు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాలు పొందేదానికి ఈ లైఫ్ స్కిల్ లైఫ్ స్కిల్ కోర్సెస్ అనేటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఈ లైఫ్ స్కిల్ కోర్సుల గురించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాము సో ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా ఆలస్యం చేయకుండా లైఫ్ స్కిల్ కోర్సెస్ అనేటువంటివి ఏ సెమిస్టర్లో ఏముంటాయనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకోబోతున్నాము ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇది మొత్తం అన్ని రకాలైనటువంటి డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు మరి ముందుగా లైఫ్ స్కిల్ కోర్సెస్ అనేటువంటివి కేవలం మూడు సెమిస్టర్లో మాత్రమే ఉంటాయి ఇవి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ లైఫ్ స్కిల్ కోర్సెస్ అనేటువంటివి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు యాప్సీ వాళ్ళు ఈ కోర్సును డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది సో అన్ని రకాలైనటువంటి డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి మరి ఈ కోర్సులో అత్యంత ముఖ్యమైనటువంటివి ఏంటంటే మొదటి సెమిస్టర్లో సెమిస్టర్ వన్లో ఏముంటుందంటే కేవలము ఇక్కడ ఒక కోర్సు మాత్రమే తీసుకోవాలి కానీ విద్యార్థులకు మాత్రము మల్టీ డిసిప్లినరీ ఆప్షన్స్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చారు చూడండి కంప్యూటర్ అప్లికేషన్స్ ఉమెన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎంటర్ప్రినూర్షిప్ అంటే టోటల్గా ఎన్ని కోర్సెస్ ఇక్కడ మూడు కోర్సులు అనేటువంటివి ఉన్నాయి ఈ మూడు కోర్సుల్లో విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్లో కేవలం ఒకటి మాత్రమే ఎంచుకోవాలి అవుట్ ఆఫ్ త్రీ ఓన్లీ యూ కెన్ చూస్ ఓన్లీ వన్ కోర్స్ ఆఫ్ చాయిస్ అంటే ఇక్కడ రెండు కోర్సెస్ అనేటువంటివి చాయిస్ అనేటువంటివి ఉన్నాయి కంప్యూటర్ అప్లికేషన్స్ను కంప్యూటర్స్ చెప్పేటువంటి అధ్యాపకులు బోధిస్తారు అదేవిధంగా హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ వచ్చి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తెలుగు డిపార్ట్మెంట్ కానీ లేదా వర్క్ లోడ్ ఎవరికైతే తక్కువగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని బోధించవచ్చు ఇది ఎందుకంటే జనరల్ పేపర్ కిందికి వస్తుందన్నమాట అదేవిధంగా ఎంటర్ప్రీనర్షిప్ కామర్స్ వాళ్ళు బోధించాలి ఇప్పుడు ఇక్కడ ఈ మూడిట్లో బిఏ కానీ బిఎస్సి కానీ బీకామ్ చదివినటువంటి ఎవరైనా సరే విద్యార్థులు ఒక కోర్సు మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఈ ఒక కోర్సు కూడా మీకు ఈజీగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో మీకు కొంత స్కిల్ ఏదైతే రావాలని మీరు కోరుకుంటారో అటువంటి కోర్సును మీరు ఎంపిక చేసుకోవచ్చు ఇదే తీసుకోవాలనేటువంటిది ఏం లేదు ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేటువంటివి ఇక్కడ మనకు ప్రవేశపెట్టడం జరిగింది సో సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్ తీసుకోవచ్చు ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ కోర్సెస్ తీసుకోవచ్చు మరియు కామర్స్ విద్యార్థులు ఆర్ట్స్ చదవచ్చు ఆర్ట్స్ విద్యార్థులు కామర్స్ చదవచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అనేటువంటి రావడం వల్ల ఇటువంటి ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే ఫస్ట్ సెమిస్టర్లో టోటల్గా ఒకటి రెండు మూడు కోర్సులు ఉంటాయి ఇందులో కేవలం ఒక కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోవాలి విద్యార్థులు నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ సో సెకండ్ సెమిస్టర్లో కానీ వెళ్ళినట్టయితే కనుక సెకండ్ సెమిస్టర్లో కూడా మూడు కోర్సెస్ ఉంటాయి వాటిల్లో మొదటిది వచ్చి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దీన్ని కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు బోధిస్తారు రెండవ కోర్సు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ ఇది హిస్టరీ మరియు తెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లెక్చరర్స్ను లెక్చర్స్ బోధించడం అనేటువంటిది జరుగుతుంది మూడవ కోర్సు వచ్చి ఎలిమెంటరీ స్టాటిక్స్ ఇది వచ్చి స్టాటిక్ చెప్పినటువంటి వాళ్ళు మ్యాథ్స్ ఎకనామిక్స్ లేదా కామర్స్ చెప్పినటువంటి వాళ్ళు ఈ అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని బోధించాలి అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కావాలన్నా ఎన్నుకోవచ్చు ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ ఎందుకోవచ్చు లేదా ఎలిమెంటరీ స్టాటిక్స్ అయినా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ సెమిస్టర్లో అయితే కనుక కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ ఎంటర్ప్రినర్షిప్లో మూడిట్లో ఒకటే తీసుకోవచ్చు కొంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటివి తీసుకుంటారు అంటే కొంత ఈజీగా చదువుకోవాలి పాస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా సెకండ్ సెమిస్టర్లో అయితే కనుక ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ అనేటువంటిది కొంత ఈజీగా ఉంటుంది థియేటికల్గా ఉంటుంది కొంత కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు అది కూడా తీసుకోవచ్చు అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులు కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ ఎలిమెంటరీ స్టాటిక్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇదే తీసుకోవాలి ఇదే తీసుకోవాలి అనేటువంటిది ఏమీ లేదు మీకు కొంత ఈజీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమైనటువంటి పద్ధతి అదేవిధంగా కమ్యూనికేషన్తో పాటు మనకు టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ గురించి తెలియాలంటే కనుక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యూచర్కు బాగా ఉపయోగపడుతుంది సో విద్యార్థులు మీ యొక్క ఛాయిస్ను బట్టి మీరు ఎంపిక చేసుకోండి అదేవిధంగా థర్డ్ సెమిస్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంటు ఇక్కడ మొదటి సెమిస్టర్లో ఒక కోర్సు మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఓకేనా సెకండ్ సెమిస్టర్లో కూడా ఒక కోర్సు ఎంపిక చేసుకోవాలి అంటే త్రీలో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి మొదటి రెండు సెమిస్టర్లలో కూడా కానీ థర్డ్ సెమిస్టర్లోకి వచ్చేటప్పటికి రెండు లైఫ్ స్కిల్ కోర్సులు అనేటువంటివి ఎంపిక చేసుకోవాలి ఇక్కడ చాయిస్ అనేటువంటిది ఉంది హెల్త్ అండ్ హైజిన్ అనేటువంటిది ఒక కోర్సు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ అనేటువంటిది మరొక కోర్సు అనలిటికల్ స్కిల్స్ అనేటువంటిది మరొక కోర్సు హెల్త్ అండ్ హైజిన్ జువాలజీ లేదా బాటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు బోధిస్తారు అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ అనేటువంటిది ఇంగ్లీష్ లేదా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు వర్క్లోడ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు చెప్పవచ్చును అదేవిధంగా అనలిటికల్ స్కిల్స్ వచ్చి మ్యాథమెటిక్స్ లేదా స్టాటిక్స్ లెక్చర్స్ చెప్పాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఒకటి రెండు మూడు కోర్సులు ఉన్నాయి ఈ మూడిట్లో ఒకటి కంపల్సరీగా ఎంపిక చేసుకోవాలి ఇక్కడ థర్డ్ సెమిస్టర్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంపల్సరీ బిఏ బీకామ్ బిఎస్సీ ఇక్కడ బిఏ కావచ్చు బీఎస్సి కావచ్చు బీకామ్ కావచ్చు ఎవరైనా సరే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంపల్సరీ పేపరు దీనికి వేరే ఆప్షన్ అనేటువంటిది లేదు ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ మిగతా మూడిట్లో ఒక కోర్సును ఎంపిక చేసుకోవాలి అప్పుడు వన్ ప్లస్ వన్ ఎన్నైనాయి వన్ ప్లస్ వన్ రెండు సరిపోయినాయి కాబట్టి థర్డ్ సెమిస్టర్లో రెండు కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి దీని ద్వారా కొంత స్కిల్స్ అనేటువంటిది మీరు నేర్చుకుంటారు తద్వారా మీరు ఉద్యోగ అవకాశాలు పొందేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సో విద్యార్థులంతా కూడా కొంత ఈజీగా ఉన్నటువంటి కోర్సులతో పాటు కొంత స్కిల్ ఉన్నటువంటి కోర్సును కూడా మీరు ఎంపిక చేసుకోండి ఇక్కడ థర్డ్ సెమిస్టర్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ అనేటువంటిది కొంత ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అది తీసుకుంటే కొంత బెటర్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అదేవిధంగా హెల్త్ అండ్ హైజిన్ కానీ అనలిటికల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి స్కిల్స్ కావాలనుకునేటువంటి వాళ్ళు దాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మాత్రము కంపల్సరీ పేపర్ బాగా గుర్తుపెట్టుకోవాలి థర్డ్ సెమిస్టర్లో రెండు లైఫ్ స్కిల్ కోర్సులు ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా మొదటి సెమిస్టరు రెండవ సెమిస్టర్లో ఒకటోటి మాత్రమే ఈ లైఫ్ స్కిల్ కోర్సెస్ అనేటువంటివి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి టోటల్గా లైఫ్ స్కిల్ కోర్సులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పేపర్సు మరియు ఎవరు చెప్పాలి అనేటువంటిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ కోర్సులు అన్నీ కూడా ఫౌండేషన్ కోర్సులు అంటాము ప్రతి పేపరు కూడా యాభై మార్కులకు ఉంటుంది ప్రతి సెమిస్టర్లో ఫస్ట్ సెమిస్టరు సెకండ్ సెమిస్టరు థర్డ్ సెమిస్టర్లో కంపల్సరిగా ఈ పేపర్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి మీ మార్కు లిస్ట్లో కూడా యాడ్ కావడం అనేటువంటిది కూడా జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా కంపల్సరిగా ఈ పేపర్ని ఎంచుకోవాలి ఇక దీనికి సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అనేక రకాలైనటువంటి జనరల్ స్టడీస్ వీడియోలు అకాడమిక్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి సో మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను సో వాటి ద్వారా మీరు అన్ని రకాలైనటువంటి వీడియోలను కూడా వీక్షించవచ్చు